పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా తయారైంది మధ్యాహ్న భోజన పథకం పరిస్థితి అప్పులు చేసి మరీ విద్యార్థులకు తిండి పెట్టే కార్మికులు నాలుగు వేలు నోల్లోకి వెళ్లడం లేదు ఏడాదిగా జీతం లేక నానా అవస్థలు పడుతున్నారు వారికి జీతాలు ఇచ్చే ఏజెన్సీల పరిస్థితి కూడా పెద్దగా చెప్పనక్కర్లేదు కోట్లలో బిల్లులు పెండింగ్ లో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు పాఠశాలలు తిరిగి ప్రారంభమైన విద్యార్థులకు భోజనాలు పెట్టలేమని చేతులెత్తేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల ఆకలిని తీర్చే అన్నదాతలు ప్రస్తుతం అప్పుల వలయంలో చిక్కి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు ఐదు కోట్ల రూపాయలకు పైగా మధ్యాహ్న భోజన బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి దీంతో ప్రతిరోజు విద్యార్థులకు భోజనం పంపిణీ చేయాల్సి వస్తుంది ఇప్పటికే అప్పుల పాలైన తాము విద్యార్థులకు భోజనం పంపిణీ చెయ్యలేమంటున్నారు మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వాహకులు ప్రభుత్వం ఇప్పటికైనా తమ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతున్నారు ఏజెన్సీల పరిస్థితి ఇలా ఉంటే మధ్యాహ్న భోజన కార్మికులు కూడా గత ఏడాదిగా వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతేడాది మార్చి వరకు పనిచేసినప్పటికీ కరోనా మహమ్మారి వల్ల గత ఫిబ్రవరి మార్చి వేతనాలు ఇప్పటికీ చెల్లించలేదు ఏడాదిగా ఖాళీగా ఉంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం రెండు వేల వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో పన్నెండు వందల పాఠశాలలు ఉండగా కామారెడ్డి జిల్లాలో ఎనిమిది వందలకు పైగా పాఠశాలలు ఉన్నాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల ఏజెన్సీలు మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నాయి ఈ పథకం కింద సుమారు ఐదు వేల మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై జనవరి ఫిబ్రవరి మార్చి నెలలకు గాను కోడిగుడ్లకు సంబంధించిన బిల్లులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి మార్చి నెలలకు సంబంధించి ఇప్పటి వరకు ఐదు కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి గుడ్డు రేట్లు మొన్నటి నుంచి అడిగితే వాడతాయి అంటారు అవి ఎంత పడతాయో తెలియదు మేము బయట తెచ్చుకుంటే ఆరు రూపాయలు అంటారు మా దగ్గర డబ్బులు లేక ఉద్దర తెచ్చుకుంటాం కదా ఆరు రూపాయలు అంటారు కానీ కరెక్ట్ పెట్టాలంటారు ఇక పప్పులు కానీ ఇవి కానీ ఇప్పుడైతే కరోనా టైంలో మరీ పెరిగినాయి రేట్లు గతేడాది కరోనా కారణంగా పని లేకపోగా రెండు వేల ఇరవైకి సంబంధించి మూడు నెలల బిల్లులు పెండింగ్ లో ఉండటంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు రోడ్డున పడ్డారు పాఠశాలలు సక్రమంగా నడిస్తేనే నిర్వహణ కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఏడాది కాలంగా ఖాళీగా ఉండడం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి ప్రతి నెల బిల్లులు వస్తాయన్న ఆలోచనతో అప్పులు చేసి మరి భోజనం పెడితే ఏడాది కాలంగా బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్వాహకులు ఏజెన్సీల్లో పనిచేసే కార్మికులకు సైతం ఏడాది కాలంగా వేతనాలు లేని పరిస్థితి ప్రస్తుతం ముప్పై మంది విద్యార్థులు ఉంటే ఒక గౌరవ వేతనం ముప్పైకి పైగా విద్యార్థులు ఉంటే రెండు గౌరవ వేతనాలు ఇస్తున్నారు ఇందులో కేంద్రం ఆరు వందల రూపాయలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల రూపాయలు ఇస్తుంది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రభుత్వం కార్మికుల గౌరవ వేతనాన్ని మూడు వేలకు పెంచగా కేరళ ప్రభుత్వం ప్రతి నెల పదిహేను వేల రూపాయలు ఇస్తుంది తమిళనాడు ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి స్కేల్ వేతనాలు ఇస్తుంది